നമസ്കാരം. സംശയം ശിക്ഷാസ വിചാരണ പ്രേക്ഷകർ നമസ്കാരം. നേ മിഷോ നസം തന്ത്രി గురుగారు, మామూలుగా చెప్పండి, అంటే ఈ వ్యసన పరులు చాలా మటుకు ఇంట్లో ఒక రకమైన బీభత్సం సృష్టిస్తారనే చెప్పాలి. మనం ఏం చెప్పినా వినరు, వాళ్ళ ఏ తోస్తా చేస్తూ ఉంటారు. రకరకాల వ్యసన పరులను చూస్తూ ఉన్నాం. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? ఓకేమ్మా, అసలు ఈ మధ్యలో జరుగుతుందంటే అదే కదా. అందరూ కూడా ఏంటంటే ఇంట్లో సరే ఉన్న ఒక జాబ్ చేస్తూ ఉన్నత స్థాయికి సంసార పరంగా అన్ని విధాలు మంచి హ్యాపీగా వెళ్ళే లైఫ్ని ఏదో ఒక వ్యసనంతో మొత్తం వాళ్ళు చెడిపోవడం, ప్లేస్ సంసారాన్ని అందరిని కూడా బాధపెట్టి బదిలిపెట్టి జరుగుతుంది. సరే బాగా మందు తాగడం, మందు తాగడం అంటే ఏదో ఒకటి వ్యసనం పరంగా డ్రింక్ తాగేసేసి ఇంట్లో మొత్తం టోటల్ అల్లకూలంగా కావండి, టోటల్ ఇంట్లో అందరిని కూడా పిల్లల్ని చూసుకోకపోవడం కానీ భార్యను కొట్టడం కానీ కూడా జరుగుతుంటాయి. సరే పెళ్ళి అయితేనే అలా పెళ్లి కాని పోతే తల్లిదండ్రులకు బాధ, అదే ఆ పిల్లగాడు నా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే బాబు మొత్తం డబ్బు అంటే మందుకు బానిస అయిపోయి మొత్తం చెడిపోతున్న అలా ఒక బాధ. తర్వాత కొంతమంది కూడా ఉన్నత స్థాయికి వెళ్ళి ఉత్తీర్ణ తర్వాత డబ్బు సంపాదిస్తే ప్యాకాడలలో డబ్బు పోవడం మొత్తం రోడ్ మీదకి రావడం ఒక బాధ. తర్వాత ఏదో ఒక వ్యసనం, సరే అన్నీ ఏదో ఒకటి, ఏదో ఒక తర్వాత సిరియస్ తేవడం, తర్వాత ఏదో ఒకటి చెడుకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అన్ని కూడా చేయడం వ్యసనంగా ఉండి వాళ్ళ జీవితం వాళ్ళు నాశనం చేసుకోవడం, తర్వాత ఇతరుల జీవితం నాశనం అయిపోవడం, ఆ కుటుంబాన్ని మొత్తం నాశనమై రోడ్డు దిగి రావడం, ఇది మొత్తం వ్యసన పరంగానే జరుగుతుంది. చాలా వారి మాట కూడా ఈ మధ్యకాలంలో చాలా జరిగిపోతుంది అనమాట. అందుముంచి నేను ఇప్పుడు ఇలా జరగకుండా సరే ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్యలు ఎవరైనా ఎవరు వ్యసనం చేస్తారో వాళ్ళు ఎవరైతే వాళ్ళని సరైన మార్గం పెట్టాలి అనిపించిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది రెమెడీ చేయాలనే ఆలోచనతో నేను ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్తూ మీ హిటీవీ ద్వారా అందరూ కూడా తెలియాలని చెప్తాను. చాలామంది వస్తుంటున్నారు దానికి, మా కొడుకు ఇలా అయిపోయాడు తాగుడు బాణిస, మా భర్త ఇలా తాగుడు బాణిస అయిపోయాడు, ఇలా ప్యాకడ పరంగా అన్ని పరంగా అయిపోయిన గురుగారు ఇలా చేయాలని చాలా అంటే ఒక్కొక్కరు చెప్తున్న రెమెడీస్ అందరు బాగున్నారు. సరే చాలామందికి తెలియాలనే ఆలోచనతో నేను టీవీ ముఖంగా చెప్తున్నాను. ఈటీవీ ముఖంగా ఫస్ట్ ప్రతి శనివారం ఎవరైతే ఉన్నారో వారిని ముందులిల్లు పెట్టేసి ప్రతి శనివారం సంధ్యా టైంలో చేయాలి. అది ప్రతిరోజు శనివారం అంటే ఒక 7 శనివారాలు చేయాలి. అది ప్రతి శనివారం అనుకోండి. మనకు దీపావళి రోజు అమ్మవారి దొంతులు కావండి అంటే ఇట్లా మనకు బొమ్మరీలుగా మొత్తం ఏర్పాటు చేస్తారు కదా, బొమ్మల కొలువు చేస్తారు. అందులో మనకు కొన్ని మనకు మీ ఏమంటారు మురుమాల్లో అవన్నీ వేస్తుంటారు అన్నమాట. మనకు అవన్నీ వేసిన తర్వాత పంచదార చిలుకలన్నీ అవన్నీ కూడా పంచదారకు సంబంధించిన ఐటమ్స్ అని పెడుతుంటారు. అందులో కొన్ని వైట్ ఉంటాయి, దాంట్లో బతిశలన్నీ రౌండ్గా ఉంటాయి, రౌండ్గా ఉంటే దానికి రుబ్బినట్టు ఉంటుంది, బతిశలు ఉంటాయి, అవి ఒక 7 తీసుకోవాలి. మనం ఒక 7 తీసుకోవాలి. బతిశలు వైట్ కలర్ ఉంటాయి, ఏ కలర్ ఉన్నా పర్లేదు, మనము బతిశలు అంటమాట. అంటే ఎన్నో అన్ని రకాల వైట్ కలర్ స్వీట్ పెడతాం, ఇది కూడా స్వీట్ అనమాట. బతిశలు తీసుకొని ఒక 7 బతిశలు అలా తీసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే ఒక ఆవాల నూనె చిన్న కప్పులో తీసుకొని దీన్ని మనకు దీనికి మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గప్చుప్పు బండి ఉంటుంది కదా, గప్చుప్పు బండిలో దాన్ని ఇలా ముంచి మనకు ఇస్తుంటారు తిని, అలానే అది కూడా ఇట్లా ఉంటుంది కాబట్టి దాన్ని ఒత్తేసి ఆవాల నూనె తీసుకోవాలి. అట్లా మొత్తం అన్ని తీసుకొని ఒక 7 తీసుకోవాలి. అలా 7 తీసుకొని ఒక పేపర్లో పెట్టేసుకోవాలి. అంటే మొత్తం ఒక 7 తీసుకొని పేపర్లో పెట్టేసుకొని అతని మీదకి వెళ్ళి 7 టైమ్స్ యాంటీ క్లాక్గా తిప్పాలి. ఓకే, ఎవరైతే వ్యసన పరంగా ఇబ్బంది పడుతున్నారో అతని మీదకి వెళ్ళి యాంటీ క్లాక్గా 7 టైమ్స్ తిప్పేసి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి దాన్ని స్క్రాచ్ చేసేసాను. మొత్తం స్క్రాచ్ చేసి అక్కడ పడేసేసి మామూలుగా బాబుని కూడా కాళ్ళు ఎదురు ఆడుకోవడం, మనకు కూడా ఫ్రెష్ అయిపోవడం. అలా 7 శనివారాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సరైన మార్గంలో ఆ ఏత వ్యసనాలకి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వ్యసన పరంగా బయటపడే అవకాశం ఉంటే ఇలా చేయండి. ఖచ్చితంగా 7 టైమ్స్ చేయవచ్చు. సాటర్డేనే చేయాలి, ప్రతి శనివారం చేయడం, ప్రతి సాటర్డే రోజు చేయడం, ప్రతి 7 శనివారాలు చేయాలి. ప్రతి శనివారం సాయంత్రం టైంలో చేయడం, రాత్రి 7 గంటల తర్వాత చేయాలి, అంటే రాత్రి సమయంలో చేయాలన్నమాట. 7 శనివారాలు చేయడం వల్ల మనకు అన్ని విధాలుగా శుభంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఇది కూడా చాలామందికి ఉపయోగపడే విషయమే అని అనుకుంటున్నాను. మీ ఇంట్లో కనుక ఇలా ఎవరైనా వ్యసన పరులు ఉంటే ఒక్కసారి గురువుగారు చెప్పిన ఈ రెమెడీని పాటించి చూడండి.